కొన్ని టెంపుల్స్ మీద సెక్స్ బొమ్మలు ఎందుకుంటాయి? నా బండి 150 సీసీ రాయ్. నా బండి 220 సీసీ తెలుసా? అసలు ఈ సీసీ అంటే ఏంటి? ఐఫోన్స్ ఎందుకంత పాపులర్? హెచ్ఐవి ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ నార్మల్ పర్సన్ని కుడితే హెచ్ఐవి వస్తుందా? అండ్ హార్దిక్ పాండ్యా. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంబంధించినటువంటి వీడియోస్ ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం అండి, నా పేరు సురేష్, సురేష్ ఫ్యాక్ట్స్. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి కింద రెడ్ కలర్లో ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కన నుండి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో ఈరోజు ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి, కొన్ని టెంపుల్స్ మీద సెక్స్ బొమ్మలు ఎందుకుంటాయి? ఇది ఇంటెలిజెంట్ అండ్ రీజనబుల్ క్వశ్చన్. పవిత్రమైన దేవాలయాల మీద బుద్ధ బొమ్మలు పెట్టడానికి గల కారణం ఏంటి? అయితే ఈ బుద్ధ బొమ్మలు అనేవి గుడి బయటే అవుపిస్తాయి, కానీ లోపల ఎక్కడా అవుపించవు. దీనికి రెండు రీజన్స్ ఉండొచ్చు. అది ఒకటి, మీరు గుడిలోకి వచ్చేటప్పుడు కామవాంఛలు, చెడు ఆలోచనలు, మీ కోరికలను అన్నీ బయటే వదిలి స్వచ్ఛమైన మనసుతో నన్ను దర్శించుకునే వారికి నా ఆశీస్సులు ఉంటాయి. దీన్ని సింబాలిక్గా తెలియజేయడానికే ఇలా పెట్టి ఉండొచ్చు. ఇది ఒక రీజన్. రెండవ రీజన్, సెక్స్ ఎడ్యుకేషన్. అవునండి, మీరు విన్నది నిజమే. అప్పట్లో సెక్స్ అనేది ఒక బూత్గా చూసేవారు. సెక్స్ అనే పదం వింటే చాలు, ఒక బూత్గా చూసేవారు. కానీ సెక్స్ అనేది ఒక బూత్ కాదు, మన జనాభా పెరగడానికి ఇది అవసరం, ఖచ్చితంగా అవసరం. జనాల్లోకి సెక్స్ ఎడ్యుకేషన్ను తీసుకురావడానికి ఇలా బూత్ బొమ్మలను గుడి బయట చెక్కించి ఉండవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎవరైతే ఎక్కువ స్ట్రెస్తో ఉంటారో వారి హెయిర్ అనేది తొందరగా వైట్ కలర్లోకి మారుతుంది. బ్లాక్ టు వైట్ టర్న్ అయితే అవుతుంది మీ హెయిర్ అనేది ఎక్కువ స్ట్రెస్గా ఉంటే. సో స్ట్రెస్కు గల కారణం ఏంటి అనేది ఆలోచించండి. అండ్ వర్రీ, డోంట్ వర్రీ, డోంట్ టెన్షన్. టెన్షన్ పడితే ఇంకా ఉన్న హెయిర్స్ కూడా రాలిపోయి బట్టతలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్, ఎక్కువ వర్రీ అయితే కాకూడదు. మీకు వచ్చిన ప్రాబ్లంకి ఏదో వర్రీ అవడం కాదు, ఆ ప్రాబ్లంకున్న అసలు ఏంది, ఏంది అనే ప్రాబ్లం అనేది చూడండి, దానికి రీజన్ అనేది దొరుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, 1 to 1000 నెంబర్స్ని వర్డ్ ఫార్మాట్లో రాసినట్టయితే 1000 వర్డ్ వచ్చే వరకు ఏ అనే ఆల్ఫాబెట్ ఎక్కడా రాదు. నేను కూడా ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 4, స్నాప్డీల్. ఇది ఒక ఈకామర్స్ వెబ్సైట్ అని మనకు అందరికీ తెలుసు, కానీ snapdeal.com నగర్ అనేది ఒక ఊరు కూడా ఉంది అనేది మీకు తెలుసా? అవునండి, ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శివనగర్ అనే గ్రామంలో ఉన్న ప్రజలు మంచినీరు త్రాగడానికి ఇబ్బంది పడుతున్నారు. మంచినీటి కోసం కొన్ని కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. కానీ స్నాప్డీల్ కంపెనీ ఆ గ్రామంలో 15 చేతి పంపులను, హ్యాండ్ పంప్స్ను నిర్మించింది. దీనికి ఆ ఊరిలో ఉన్నటువంటి నీటి సమస్య అయితే తీరింది. దీనికి కృతజ్ఞతా భావంగా ఆ ఊరి ప్రజలు వారి ఊరి పేరును snapdeal.com నగర్గా పేరైతే మార్చుకున్నారు. సో ఫ్యాక్ట్ నెంబర్ 5, ఎయిడ్స్ ఉన్న వ్యక్తికి చెందిన ఇంజెక్షన్ని సిరంజ్తో వేరే వాళ్ళకి ఎక్కిస్తే హెచ్ఐవి వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఒక దోమ హెచ్ఐవి ఉన్న వ్యక్తిని కుట్టి సాధారణ వ్యక్తిని కుడితే హెచ్ఐవి సోకుతుందా? సో ఫస్ట్ మనల్ని దోమ కుట్టినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటో ఒకసారి చూద్దాం. దోమ మనల్ని కుట్టినప్పుడు మన రక్తాన్ని దోమ పీలుస్తుంది. అండ్ దోమ యొక్క సలైవాని, అదే అండి, లాలజలాన్ని మన శరీరంలోకి విడుదల చేస్తుంది. అందుకే దోమ కుట్టేటప్పుడు రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అండ్ మనకు దురద కూడా పుడుతుంది. ఇలా దురద పుట్టినప్పుడే అరే మనల్ని దోమ కుడుతుంది అని తెలుస్తుంది. దోమలో ఉండే ఒక పైపు ద్వారా రక్తాన్ని పీల్చుకుంటుంది, ఇంకో పైపు ద్వారా సలైవాని చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, దోమ అనేది కేవలం సలైవాని మాత్రమే మన శరీరంలోకి పంపిస్తుంది, కానీ ఎలాంటి రక్తాన్ని పంపించదు. సో దోమ కొడితే హెచ్ఐవి అనేది రాదు. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యాక్ట్ నెంబర్ 6, 2011 వరకు కూడా రష్యాలోని బీర్ని సాఫ్ట్ డ్రింక్గా భావించేవారట. ఎందుకంటే ఇక్కడ రూల్ ప్రకారం ఏదైనా డ్రింక్లో 10% కంటే ఆల్కహాల్ తక్కువగా ఉంటే
లీగల్గా వాటిని సాఫ్ట్ డ్రింక్గా భావించేవారు. సో అందుకే 2011 వరకు కూడా బీర్లను అక్కడ సాఫ్ట్ డ్రింక్గా భావించేవారు. సో ఫ్యాక్ట్ నెంబర్ 7, పర్పుల్ కలర్. ఈ పర్పుల్ కలర్ అనేది చాలా తక్కువ ఉపయోగించబడుతున్న జాతీయ జెండా, అంటే నేషనల్ ఫ్లాగ్. ఫ్లాగ్ కేవలం 2 జాతీయ జెండాలపైనే ఉంటుంది, ఒకటి డొమైనికా అండ్ 2 నికరాగ్వా. ఫ్యాక్ట్ నెంబర్ 8, వాట్ ఈజ్ సీసీ. మనం బైక్ మీద చూస్తే 125 సీసీ, 150 సీసీ, 220 సీసీ, 350 సీసీ, ఇలా సీసీ ఉంటూ ఉంటాయి కదా. అసలు సీసీ అంటే ఏంది? సీసీ అంటే నథింగ్ బట్ క్యూబిక్ సెంటీమీటర్. సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్. ఫర్ ఎగ్జాంపుల్, 150 సీసీ అండ్ 220 సీసీని తీసుకుంటే 125 సీసీ కంటే 220 సీసీ ఇంజన్ అనేది పెద్దగా ఉంటుంది. 220 సీసీ కంటే 150 సీసీ మైలేజీ ఎక్కువగా ఇస్తుంది. 150 సీసీలో పికప్ తక్కువగా ఉంటుంది 220 సీసీతో పోలిస్తే. 220 సీసీలో పికప్ ఎక్కువగా ఉంటుంది 150 సీసీతో పోలిస్తే. సీసీ పెరిగే కొద్దీ పెట్రోల్ ఎక్కువగా తీసుకుంటుంది ఇంజన్ అనేది. సో ఇంజన్ సైజ్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది సీసీ పెరిగే కొద్దీ. సో ఇది ఫ్రెండ్స్ సీసీ అంటే. సో ఫ్యాక్ట్ నెంబర్ 9, హార్దిక్ పాండ్యా, యంగెస్ట్ అండ్ డైనామిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ క్రికెట్ ప్లేయర్ ఇన్ ద క్రికెట్ టీమ్, ఇండియన్ క్రికెట్ టీమ్. సో హార్దిక్ పాండ్యా అయితే మన అందరికీ ఒక ఫాస్ట్ బౌలర్గా తెలుసు, కానీ పాండ్యా నిజానికి ఒక లెగ్ స్పిన్నర్. అవును, ఎస్ ఇది నిజం. ఒక లెగ్ స్పిన్నర్ అయిన హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలర్ అవ్వాల్సి వచ్చింది. కిరణ్ మోర్ ఇంటర్నేషనల్ అకాడమీ ద్వారా ఒక లోకల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఫాస్ట్ బౌలర్ కొరత ఏర్పడింది. పాండ్యాను తన కోచ్ ఫాస్ట్ బౌలింగ్ వేయమని కోరారు, కానీ సర్ప్రైజింగ్గా తాను అదే మ్యాచ్లో తాను 7 వికెట్లు తీసి మ్యాచ్ విన్ అవ్వడానికి కారణమయ్యాడు. ఇంకేముంది, అప్పటి నుంచి మనం హార్దిక్ పాండ్యాను ఫాస్ట్ బౌలర్గానే చూస్తున్నాం. సో లాస్ట్ ఫ్యాక్ట్, యాపిల్. నాకెంతో ఇష్టమైన టాపిక్. సో యాపిల్ ఫోన్స్ ఎందుకంత కాస్ట్ ఉంటాయి? యాపిల్ ఫోన్సే కాదండి, మనకు యాపిల్ ప్రొడక్ట్స్ ఏదైనా చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి. అసలు ఎందుకు ఇంత ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనేది ఒకసారి చూస్తే, యాపిల్ యొక్క యాపిల్ అంటే ఏ యాపిల్ ప్రోడక్ట్ తీసుకున్నా యాపిల్ యొక్క బిల్ట్ క్వాలిటీ అండ్ డిజైన్ అండ్ క్వాలిటీ. సో ఈ విషయంలో యాపిల్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అండ్ ఈ యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రైవసీ, సో ఇలాంటి మంచి ఫీచర్స్తో మిగిలిన కంపెనీల కంటే బెస్ట్ అనే చెప్పాలి. ఇంత కాస్ట్ ఉండడానికి కారణం ఆ బ్రాండ్ విలువ. ఈ యాపిల్ లోగోని ఒక స్టాటస్ సింబల్గా వాడతారు. ఎవరైనా నీ డ్రీమ్ ఫోన్ ఏంటి అని అంటే వాళ్ళు చాలామంది చెప్పే ఆన్సర్ ఐఫోన్. ఒక ఐఫోన్ మనం కొంటే అది అందులో సగం ప్రైస్లోనే తయారవుతుంది. మరి ఇంకా సగం ప్రైస్ మనం ఎందుకు చెల్లిస్తున్నాం అనేది తెలుసుకోవాల్సింది. మరి ఇంత కాస్ట్ ఎందుకు అంటే యాపిల్ ట్యాక్స్ అండ్ R&D మీద ఎక్కువ ఖర్చు చేస్తుంటారు ఈ యాపిల్ సంస్థ అయితే. R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ యాపిల్ ఈకో సిస్టమ్, ఒక్కసారి ఈ యాపిల్ ప్రొడక్ట్స్ వాడితే దానికి అలవాటు అయిన వాళ్ళు వేరే ప్రొడక్ట్స్ వైపు రావట్లేదట. అంత బాగుంటుంది ఈ ఈకో సిస్టమ్. ఇలా కస్టమర్స్ ఉన్నారు కాబట్టి యాపిల్ పప్పులు ఇంకా ఉడుకుతున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఈ ఇయర్ ఈ సంవత్సరం రిలీజ్ చేసే iPhone 12లో వితౌట్ ఛార్జర్ అయితే మనకు మొబైల్ వస్తుందంట, అంటే ఛార్జర్ లేకుండానే మొబైల్ వస్తుందట. సో మరి చూడాలి, వెయిట్ చేయాలి. ఎంత ప్రైస్ పెట్టినా జనాలు ఫస్ట్ డే రోజు క్యూలో లైన్లో నిలబడి ఎగబడి మరీ కొంటున్నారు. మీకు ఒక విషయం తెలుసా, 2011లో ఒక వ్యక్తి తన ఒక కిడ్నీని అమ్మి iPhone 4S తీసుకున్నాడు. అంత పిచ్చి అన్నట్టు ఐఫోన్స్ అంటే జనాలకి. సో సగం కంటే ఎక్కువ ప్రాఫిట్ ఉంది కాబట్టి యాపిల్ కంపెనీకి ఎక్కువ లాభాలు వస్తాయి. ఈ యాపిల్ ప్రోడక్ట్ రిలీజ్ అవుతుందంటే ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు, ఈసారి ఏ ఇన్నోవేషన్తో కొత్తదనంతో ప్రోడక్ట్ వచ్చిందా అని. కానీ యాపిల్ సృష్టికర్త అయినటువంటి స్టీవ్ జాబ్స్ కొటేషన్ ఏంటంటే థింక్ డిఫరెంట్. సో ఇతని
లైఫ్ స్టైల్ కూడా ఇలాగే ఉంటుంది, థింక్ డిఫరెంట్గా చేస్తాడు. సో ఈ స్టీవ్ జాబ్స్ అయితే చనిపోయాక ఇన్నోవేషన్కి, యాపిల్లో ఇన్నోవేషన్కి అయితే కరువైందనే చెప్పాలి. ఎంత ప్రైజ్ ఉన్నా సరే యాపిల్ ప్రొడక్ట్స్ని కొంటున్నారంటే, ఈ యాపిల్ ప్రొడక్ట్స్ను కొనే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అమ్ముడయ్యే ప్రొడక్ట్స్ మీద ఎక్కువ లాభాన్ని సంపాదించడానికి కోసం రేట్లను అయితే పెంచుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి ఫ్యాక్ట్స్. వీడియో కనుక నచ్చితే మీకు ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మన ఛానల్ నచ్చితే కనుక కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ట్యాగ్ చేయండి. దిస్ ఇస్ యువర్ సురేష్ సైనింగ్ అవుట్ టుడే. బై బై. థ్యాంక్ యూ.